కూర్చొని ఏడుస్తూనే ఉన్నా నేను. రెండు రోజులు మూడు రోజులు అమృతాన్ని ప్రణయాల మమ్మీని చూసి అసలు నా నీ రోజు చనిపోయింది గుర్తుకొచ్చేసేసి అంతగా ఏడుస్తూ ఉన్నాను. ఆ మాంసరావుకి అసలు ఎంత దారుణంగా హత్య చేయించారు, అసలు అతని చేతిలో ఎట్లా వచ్చినా అర్థం అవ్వటం లేదు. ముందుగా ప్రణయ వాళ్ళ ఫ్యామిలీకి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. మొన్న వారం 10 రోజుల క్రితం యూట్యూబ్లో చూశాను, ఒక అతను పెద్ద బొట్టు పెట్టుకొని ఏదో మీడియాతో మాట్లాడుతున్నారు. తన పేరు సరిగ్గా గుర్తులేదు. కానీ అమృతం చేసుకోవడం చాలా తప్పు, ఎందుకంటే తక్కువ కులం వాళ్ళు వచ్చేసి ఎక్కువ కులంలో కలుద్దామని అమృతం చేసుకున్నారా అంటున్నారు. అతను చెప్పేది చాలా తప్పు. తక్కువ కులం ఏంటి, ఎక్కువ కులం ఏంటి, అగ్ర కులాలు అన్న మాట దయచేసి మనం ప్రస్తావించుకుని ఉంటే బాగుంటుందో అనిపిస్తుంది. అగ్రవాళ్ళేంటి, అసలు మనం ఎందుకు బాగా మనం ఎందుకు తక్కువ చేసుకోవాలి? బాగనాడికి కోస్తే రక్తం రాసుది, దళితులకి కోస్తే రక్తం రాసింది, కోడిని కోసమే రక్తం రాసింది. మనం ఎందుకు తక్కువ చేసుకోవాలి? అసలు అది అగ్ర కులం అన్న మాట మన సంఘాలను ప్రవర్తన ఉచ్చారణ చేయకుండా ఉంటే బాగుంటుంది. లక్ష్మీ గారు ఎక్కడ చేయొద్దు, అసలు మన మాట మనం అసలు తక్కువ చేసుకోవద్దు. వాళ్ళకంటే గొప్ప మనం, ఎందుకంటే వాళ్ళ ఇళ్ళలో పనులు చేసేవాళ్ళ మనాలు లేకపోతే వాళ్ళు బతకలేరు. వాళ్ళ చెప్పులు కొట్టని కుట్టించే తయారు చేసే వాళ్ళు లేకపోతే వాళ్ళు బతకలేరు. వాళ్ళ గుడ్డలు కుట్టేవాళ్ళు లేకపోతే వాళ్ళు ప్రతిదీ మనం వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాము. ప్రతి విషయంలోనూ వాళ్ళు డబ్బు ఇచ్చినా కూడా చేసి వాళ్ళు దొరకదు ఈ రోజుల్లో. అది అగ్రకులాల తర్వాత అనుకునేసి అక్కడ చేస్తున్నారు దళితులు అని చెబుతున్నారు. ఆయన అంటున్నారు మళ్ళీ అగ్రకు దళితులు అందరూ ఇంకా తక్కువ కులాలను చేసుకోవచ్చుగా. తక్కువ కులాలు అంటే ఏమన్నా అని ఆయన మీడియా అతను ప్రశ్నిస్తే తక్కువ కులాలు అంటే ఏడుకులు ఆనాథులు ఎత్తళ్ళు ఏంటంటే చెబుతున్నారు. వాళ్ళందరూ చేసుకోవచ్చుగా, ఈ బాపనల్ని కోట్లు ఈ కమ్మల్ని వీళ్ళని చేసుకుంటారని అంటున్నారు. అసలు ఆయన మాట్లాడేది చాలా రాంగ్ దానికి. మన సంజయ్ గారు లాంటి వాళ్ళు లేదా యువరాత లాంటి వాళ్ళు ఆపోజిట్ గా మాట్లాడితే చాలా బాగుండేదేమో.